ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాలు ఇటు రాజకీయాలంటూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న హరిహర వీరమలు సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేయబోతున్నారు. మరొక 30 నుంచి 40 రోజులు సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు డేట్స్ కేటాయిస్తే మిగతా సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుందని వినికిడి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో వినదేశితం అనే తమిళ సినిమాని తెలుగు రీమేక్ చేస్తున్నారా లేదన్నదే ప్రశ్నార్థకరంగా మారింది. సాయిధరం తేజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. మరోపక్క హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయాల్సిన భవతిడు భగత్ సింగ్ సినిమా విషయంలో చాలా డేట్స్ కేటాయించాలి వస్తుంది. అంత టైం లేదని ప్రకటన పెట్టాడని వార్తలు వస్తున్నాయి. దాంతో హరీష్ శంకర్ ఇప్పుడు మరో హీరో కోసం ట్రయల్స్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ముంబైలో ఉండి సల్మాన్ ఖాన్ కోసం వెతుకుతున్నారని అంటున్నారు. మరోపక్క చిరంజీవి గారితో సినిమా చేయాలని హరీష్ శంకర్కి ఎప్పటి నుంచో ఉందని, చిరు కూడా ఆసక్తి చూపిస్తున్నాడని చెబుతున్నారు. ఈ క్రమంలో తాను ఇష్టపడ్డ ఒక మలయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్కి హరీష్ అయితే బెటర్ అని ఫిక్స్ అయ్యారట మెగాస్టార్ చిరంజీవి గారు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ తండ్రి కొడుకులుగా నటించిన హిలేరియస్ సినిమా ఇది. దీన్ని తెలుగులో రీప్రొడ్యూస్ చేసే బాధ్యతను హరీష్ శంకర్ తీసుకున్నారట. తండ్రిగా చిరంజీవి గారు చేస్తారని, తనయుడిగా మరో మెగా హీరో బోర్డులోకి వస్తారని అంటున్నారు. అయితే భవధుడు భగత్ సింగ్ సినిమా కథ విపరీతంగా చిరంజీవి గారికి నచ్చింది. మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ సినిమా చిరు గారితో చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్నే చిరు గారు హరీష్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ గారికి రాసుకున్న కథని హరీష్ చిరంజీవి గారితో చేస్తాడా అనేది పెద్ద క్వశ్చన్.